చిన్నశంకరపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ను ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చిన్నశంకరపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, సర్పంచ్ రాజురెడ్డిలతో పాటు స్థానిక జర్నలిస్టులకు మట్టి గణపతులను ఆమె అందజేశారు. అక్షయ పాత్ర ద్వారా అందజేసినటువంటి మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషాలతో ఈ పండుగను అందరూ జరుపుకోవాలని, అదేవిధంగా వాతావరణ కాలుష్యం పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి ఏర్పాట్లు చేసుకుని మట్టి గణపతిని పూజించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్చన తదితరులు పాల్గొన్నారు.